ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేదానికి ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ఆఖరి అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. 4 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీతో జతగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందిదన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. నిజంగా చిత్తశుద్ధితో 4 సంవత్సరాలు ప్రత్యేక హోదా కోసం లంచాలు తీసుకునేదానికి అవకాశం కల్పించుకునేదానికి ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే అడగకుండా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసి ఉంటే ఈరోజు రాష్ట్రానికి న్యాయం జరిగుండేది. దీనికి పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుది, బీజేపీ రెండిటి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఈ రెండు పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. హుద్హుద్ తుఫాను ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయి ఒకరోజు విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ప్రతిరోజు విధ్వంసాన్ని సృష్టించేటటువంటి వ్యక్తే ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రజలు విధ్వంసాన్ని, అభివృద్ధి నిరోధకుణ్ణి కోరుకుంటారా, లేక అభివృద్ధి సాధించేటటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కోరుకుంటారా? మీరు ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరో, చిత్తశుద్ధితో మంచి మనసుతో అభివృద్ధి చేయగలరో, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకొని ఆయన్ని గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ధర్మ పోరాటం అనేటువంటిది నిజంగా మేము ధర్మ పోరాటంగా భావించట్లేదు. ఇది ఒక అధర్మ పోరాటం అని నేనే భావిస్తున్నాం. దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ అధర్మ పోరాటానికి ఎవ్వరూ కూడా సహకరించరు.